ఇంగ్లీష్ పాఠం చెప్పుకోబోతున్నాము. ఫస్ట్ మన పుస్తకంలో ఏముంది, మై నేమ్, పేరు, ఎవరి పేరు వాళ్ళు రాసుకోవాలి. మై నేమ్, వాట్ ఈజ్ యువర్ నేమ్? గోపి. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్? మై ఫాదర్స్ నేమ్. ఏం పేరు? రామయ్య. మై మదర్స్ నేమ్? లక్ష్మి. మై డేట్ ఆఫ్ బర్త్? 1/9/2020. మై విలేజ్? ముత్యంపేట్. మై స్కూల్? MPPS ముత్యంపేట్. మై క్లాస్? థర్డ్. మై సెక్షన్? ఏ. మై ఫేవరెట్ ఫ్రూట్? బనానా. మై ఫేవరెట్ ఫ్లవర్? రోజ్. మై ఫేవరెట్ కలర్? రెడ్. మై పెట్ ఎనిమల్? డాగ్. ఓకే, ఇలా మీరు కూడా మీ బుక్లో మీకు ఇష్టమైనది, మీ పేరు, మీ నాన్న పేరు, మీ మదర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ విలేజ్, స్కూలు, మీ క్లాసు, సెక్షన్, మీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటిది, మీకు ఏ పండ్లు అంటే ఇష్టము, మీ ఫేవరెట్ ఫ్లవర్ ఏంటిది, ఏ పువ్వులు అంటే ఇష్టము, రోజ్, మీకు ఏ కలర్ అంటే ఇష్టము, అండ్ ఏ డాగ్, మీకు ఎనిమల్స్ ఏ ఎనిమల్స్ అంటే ఇష్టం, అవి రాయండి. ఇప్పుడు ద ఫస్ట్ యాక్టివిటీ, బ్రిడ్జింగ్ గ్యాప్ యాక్టివిటీ, పిక్చర్ నెంబర్ 1. మొదటి పిక్చర్ను మనం చూస్తున్నాము. ఈ పిక్చర్లో ఏం చేస్తున్నారు పిల్లలు? ద చిల్డ్రన్స్ ఆర్ ప్లేయింగ్, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఏమాట ఆడుతున్నారు? కొంతమంది క్రికెట్ ఆడుతున్నారు, కొంతమంది ఒక బాల్ ఎగిరేస్తున్నారు, కొంతమంది ఇక్కడ మట్టిలో చేయబెట్టి ఆడుకుంటున్నారు, ఇంకా కొందరు ఇది అమ్మాయి ఏం చేస్తుంది, స్కిప్పింగ్ చేస్తున్నది. ఓకే, వీళ్ళు ఏం చేస్తున్నారు, బాల్ క్యాచింగా లేకపోతే రన్నింగ్ ఇద్దరు పరిగెత్తుతున్నారు. ఇక్కడేమో బాల్ కిక్ చేశాడు, మీదిగా పోయింది, పోయి వాలీబాల్ పట్టుకొని వీళ్ళిద్దరు కలిసి ఆడుకుందామని ఒలవలు వేసుకుంటున్నారు కదా. ఓకే, వీళ్ళిద్దరేమో స్కిప్పింగ్ ఆడుకుంటున్నారు. ఓకే, వాట్ డు యూ సీ ఇన్ ద పిక్చర్? ఏం చూస్తున్నావు? దే ఆర్ ప్లేయింగ్. వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. ఎక్కడ? వాట్ ఆర్ దే డూయింగ్? వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ ప్లేయింగ్, ఆడుతున్నారు. వేర్ ఆర్ దే ప్లేయింగ్? వాళ్ళు ఎక్కడ ఆడుతున్నారు? దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్, మన స్కూల్ గ్రౌండ్లో ఆడుకుంటున్నాడు. వాట్ ఆర్ దే ప్లేయింగ్ విత్? వాళ్ళు దేనితో ఆడుకుంటున్నారు? విత్ రోప్, బాల్ అండ్ బ్యాట్, విత్ శాండ్. ఓకే, వీటితోని ఆడుకుంటున్నారు. నౌ దిస్ ఈజ్ ద సెకండ్ వన్, పిక్చర్ నెంబర్ 2. వాట్ డు యూ సీ ఇన్ ద పిక్చర్? ఇందులో ఏం చూస్తున్నారు మీరు? ఇట్ ఈజ్ ఎ ఫ్యామిలీ కదా, ఇది ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం. ఇది ఈ కుటుంబంలో వాళ్ళ ఇంటికాడ అందరూ ఉన్నారు, వాళ్ళ నాన్న, వాళ్ళ చిన్న నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ చిన్నమ్మ, వాళ్ళ తాతయ్య, వాళ్ళ అమ్మమ్మ, నానమ్మ అందరు కూడా అక్కడ ఉన్నారు. ఇంకా అక్కడ చిన్న పప్పి కుక్కపిల్ల కూడా కనబడుతుంది, కుక్కపిల్ల కూడా ఇక్కడ ఉంది.
రైట్. ఈ అమ్మాయి ఏం చేస్తున్నది, వాళ్ళ బిడ్డకి జడ వేస్తున్నది. నానమ్మ ఏం చేస్తున్నది, కూరగాయలు కోస్తున్నది. ఓకే, తాతయ్య ఏం చేస్తున్నాడు, చిన్నోడికి కథలు చెప్తున్నాడు, ఏడవద్దని చెప్తున్నాడు. ఓకే, మీ చిన్నబాబాయ్ ఏం చేస్తున్నాడు, పేపరు, మీ డాడీ పేపర్ చదువుతున్నాడు కదా, మీ బాబాయ్ వెనుక ఎడవకి ఎడవకని చెప్తున్నాడు. ఓకే, మీ పిన్ని ఏం చేస్తున్నది, నీళ్ళ పాల బాటిల్ తీసుకొని వస్తున్నది, ఎడవకమని పాల బాటిల్ తీసుకొని వస్తున్నది. ఓకే, హూ డూ యూ సీ ఇన్ ద పిక్చర్, ఎవరెవరు కనబడుతున్నారు నీకు, హూ డూ యూ సీ ఇన్ ద పిక్చర్, ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ, యువర్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ అండ్ ఫాదర్ అండ్ మదర్ అండ్ సిస్టర్ బ్రదర్ డాగీ హౌస్ ట్రీ అన్నీ కనబడుతున్నాయిగా. ఎస్, వేర్ ఆర్ దే, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, దే ఆర్ ఇన్ ద హౌస్, దే ఆర్ ఇన్ ద హౌస్. వాట్ ఆర్ దే డూయింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ ప్రిపేరింగ్, దే ఆర్ ప్రిపేరింగ్, దే ఆర్ గోయింగ్ టు దేర్ వర్క్స్ నౌ, దే ఆర్ ప్రిపేరింగ్, గ్రాండ్ మదర్ ఈజ్ ప్రిపేరింగ్ ద ఫుడ్. వాళ్ళు మంచిగా వంటలు అవి ఇవన్నీ తయారు చేస్తున్నారు, వెళ్ళాలిగా బయటకు. వాట్ థింగ్స్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్, ఏమేమి కనబడుతున్నాయి అందులో, అక్కడ మీకు కూరగాయలు కనబడుతున్నాయి, చైర్ కనబడుతుంది, అమ్మాయి చేతిలో గంజు ఉంది, పేపర్ ఉంది, పాల బాటిల్ ఉంది, అండ్ ఆయిల్ కూడా ఉంది కదా, ఆయిల్ బాటిల్ ఉంది, ఇవన్నీ మనం చూస్తున్నాం. హు ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ క్యారెక్టర్స్ స్పీకింగ్ అండ్ హూ వుడ్ స్పీక్ ఫస్ట్, ఎవరు మొదలు మాట్లాడతారు, వాట్ వుడ్ ద ఫస్ట్ క్యారెక్టర్స్, మీరు కూడా ఇలా కన్వర్జేషన్ చేయాలి, ఇద్దరు ఒకరొకరు ఉండి మీరు చెప్పుకోవాలి. అండ్ హూ ఈజ్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ, దెన్ ఆన్సర్, ఇంకోలా ఆన్సర్ చెప్పాలి, మై ఫాదర్ ఈజ్ దేర్, మై మదర్ ఈజ్ దేర్, మై సిస్టర్, మై గ్రాండ్ మదర్, మై గ్రాండ్ ఫాదర్ అని ఇలా మీరు కాన్వర్జేషన్ ఒకరొకరు సంభాషించుకోవాలి, ఒకరొకరును సంభాషణ చేసుకోవాలి. ఓకే, మీరు కూడా ఇలా చేయండి. ఓకే, ఇట్ ఇస్ ఓవర్, నెక్స్ట్. అండ్ దిస్ ఇస్ ద థర్డ్ వన్, నౌ టాకింగ్ ట్రైన్, యూనిట్ నెంబర్ 1, టాకింగ్ ట్రైన్. వాట్ ఈస్ టాకింగ్ ట్రైన్, టాకింగ్ ట్రైన్ ఏంటి ఇక్కడ, ఓహో ట్రైన్ మాట్లాడుతుందా, చూడండి అక్కడ బొమ్మల మనిషిలాగా వస్తుంది కదా. ఓకే, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉన్నది, నోరు ఉంది, కూత పెట్టుకుంటూ వస్తున్నది, నేను వస్తున్నాను, నేను వస్తున్నాను అని చెప్పుకుంటూ వస్తున్నది కదా ట్రైన్. ఎస్, లుక్ ఎట్ ద పిక్చర్, టాకింగ్ ట్రైన్, లుక్ ఎట్ ద పిక్చర్, ఈజ్ దేర్ ఎనీథింగ్ స్పెషల్ అబౌట్ ద ట్రైన్, ఈ ట్రైన్ గురించి ఏమన్నా స్పెషల్ ఉన్నదంటారా. ఓకే, నేమ్ ద థింగ్స్ యూ సీ ఇన్ ద పిక్చర్, నేమ్ ద థింగ్స్ యూ సీ ఇన్ ద పిక్చర్, నువ్వు ఏమేమి చూస్తున్నావో ఒకసారి చెప్పు. ఎస్, వాచ్, ఇగో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్, మోటార్ సైకిల్, ఓ ఈ క్యారీయింగ్ ద బాగ్ బ్యాగ్, ఓకే ఈ సిట్టింగ్, ఓ ఈజ్ ఈటింగ్, ఈజ్ క్యారీయింగ్ ద బాక్సెస్, ఓ దిస్ ఈస్ ద నంబర్ 1 స్టేషన్ లైన్, ఓకే దేర్ ఈజ్ ఎ అనౌన్స్మెంట్, అదే అక్కడ ఒక షాప్ కూడా ఉంది, ఇగో ఎంట్రన్స్ నుంచి వస్తున్నారు, ఇక్కడ ట్రైన్ ఎటు పోతుందో మనం తెలుసుకోవచ్చు, అక్కడ ఒకరు పేపర్ చదువుతూ నిలబడ్డారు. ఓకే, వీళ్ళందరూ ఎందుకు ఉన్నారు ఇక్కడ, ట్రైన్ వస్తుంది ఊరికి వెళ్ళాలని ఉన్నారు కదా. ఓకే, హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్, ఎంతమంది ఉన్నారంట అక్కడ ఒకసారి లెక్క పెట్టండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది, దేర్ ఆర్ 25 పీపుల్ ఈజ్ దేర్, దేర్ ఆర్ 25 పీపుల్ ఈజ్ దేర్. వాట్ ఆర్ ద పీపుల్ డూయింగ్, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, దే ఆర్ సమ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్, కొంతమంది ట్రైన్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా. ట్రైన్ ఏంటిది ఈరోజు మన లెసన్, ట్రైన్, టీ
और ए आई एन ट्रेन. ఈ ట్రైన్ ఎలాంటిది? టాకింగ్ ట్రైన్. ఓకే, ట్రైన్. ఈరోజు ట్రైన్ గురించి మనం చెప్పుకోబోతున్నాము. చూడండి, ట్రైన్ వచ్చేసింది. ఎక్కడ నిలబడ్డది? ప్లాట్ఫామ్ మీద నిలబడ్డది. వచ్చేసింది. ఓ పొగలు, ఇది పొగ పొగ వెళ్తుంది కదా. రైట్, అందరూ ఎక్కుతున్నారు కదా. అయ్యో, ఇక్కడ ఎక్కుతాను, ఇక్కడ మేడం ఎక్కుతుంది, ఇక్కడ ఒకరు ఎక్కుతున్నారు. ఓకే, ఇక్కడ చాలామంది ఉండే కదా ఇంతకుముందు. వాళ్ళంతా ఏది, అందరు కూడా ట్రైన్ ఎక్కారు. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇవన్నీ చూడండి, మీరు ప్రశ్నలకు జవాబులు చెప్పండి. వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ దట్ పీపుల్ ఇన్ ద పిక్చర్ ఆర్ డూయింగ్? వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ ద పీపుల్ ఇన్ ద పిక్చర్ డూయింగ్? అక్కడ వేరు వేరు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు ఒకసారి చెప్పండి. ఇక్కడ ఒకరు కూర్చొని ఉన్నారు రీడింగ్, ఇతను ఏదో అమ్ముకుంటున్నాడు. ఓకే, వీళ్ళు ఏం చేస్తున్నారు? ట్రైన్ ఎక్కుతున్నారు. ఇతను ఏం చేస్తున్నాడు? షాప్ నుండి బయటకు వస్తున్నాడు. ఈ అమ్మాయి ఏం చేస్తున్నది? వాళ్ళ బాబుని తీసుకొని అటు వెళ్తున్నది. ఇక్కడ షాప్లో ఎవరు కొంటున్నారు? ఇక్కడ టీ స్టాల్ లాగా ఉంది కదా, టీ తాగుతున్నారు. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. ఇక్కడ పైన అనౌన్స్మెంట్ ఆమె మా టీవీలో మాట్లాడుతున్నది. ఓకే, వాట్ ఆర్ ద వేరియస్ రూల్స్ దట్ వీ ఫాలో వైల్ వీ ఆర్ ఎట్ రైల్వే స్టేషన్? వాట్ ఆర్ ద రూల్స్? మనం రూల్స్ ఫాలో కావాలి రైల్వే స్టేషన్లో. మరి ఎందుకు ఫాలో కావాలి? ఎక్కడ దూరంగా నిలబడాలి, ట్రైన్ ఆగే అంత వరకు ఎక్కకూడదు, టికెట్ ఖచ్చితంగా తీసుకోవాలి, రైల్వే స్టేషన్ మీద చెత్తను పడేయకూడదు, చాలా నీట్గా ఉండాలి, ఇట్లా మనం చాలా అక్కడ మనకు చెప్తారు కదా రూల్స్ అని, అవన్నీ మనం పాటించాలి. ఓకే, నౌ లిజన్ టు యువర్ టీచర్ అండ్ సే వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఈ రైటరంగా ఒకసారి విని చెప్పండి. ద గోదావరి ఎక్స్ప్రెస్ వాస్ ఆన్ టైమ్. ద గోదావరి ఎక్స్ప్రెస్ వాస్ ఆన్ టైమ్. గోదావరి ఎక్స్ప్రెస్ వచ్చిందా టైంకు? అవును, వచ్చింది కదా, ఇక్కడే ఉంది కదా, అది గోదావరి ఎక్స్ప్రెస్ అట. ఓకే, ద కరెక్ట్ అరైవల్ టైమ్ ఆఫ్ ద ట్రైన్ వాస్ 9 PM. రాత్రి 9 గంటలకి అక్కడికి అది రావాల్సి ఉంటుంది కదా. ద ట్రైన్ వాస్ కమింగ్ ఫ్రమ్ విజయవాడ. అది ఎక్కడి నుంచి వస్తుందట గోదావరి ఎక్స్ప్రెస్? ద ట్రైన్ వాస్ కమింగ్ ఫ్రమ్ విజయవాడ. విజయవాడ నుంచి ఆ ట్రైన్ వస్తుంది. నౌ ఐ గో త్రో ఫారెస్ట్ అండ్ tunnels. I go over rivers. I pass over bridges. I move through deserts, fields and valleys. I go along mountains, ponds and lakes. Okay, chusara ela chadavali okkokka padani ఒక్కొక్క వాడిని చాలా చక్కగా చదవండి. మళ్ళీ చూద్దాం. ఐ గో త్రో ఫారెస్ట్ అండ్ ట్యూనల్స్. ఐ గో ఓవర్ రివర్స్. ఐ పాస్ ఓవర్ బ్రిడ్జెస్. ఐ మూవ్ త్రో డెజర్ట్స్, ఫీల్డ్స్ అండ్ వ్యాలీస్. I go along mountains, ponds and lakes. ఏం చెప్తున్నారు ఇక్కడ? ట్రైన్ ఎక్కడి నుంచి వస్తున్నా చూడండి, ఎక్కడో ఇదో వెనక ఉన్నటువంటి ఫారెస్ట్, ఆ ఫారెస్ట్ నుంచి అది ట్రైన్, ఆ ఫారెస్ట్ నుంచి ఇట్లా వెళ్ళింది, వచ్చేసింది అక్కడి నుంచి. ఇవో ఇలాంటి రెండు లోయల నడమ నుంచి ఇలా వస్తుంది ఇక్కడ. అలాగే రివర్స్, నదులు, నదుల అన్ని నదులు, ఇక్కడ నది ఉంది కదా,
ఈ నది కూడా దాటేసింది. అండ్ దీని మీద బ్రిడ్జ్లు, ఆ బ్రిడ్జ్ల మీదకి వెళ్ళి కూడా దాటుతూ వస్తుంది. ఇదిగో చూడండి, ఇక్కడ బ్రిడ్జ్ ఉన్నది, బ్రిడ్జ్ మీదకి వెళ్ళి కూడా దాటేసి వెళ్తుంది. అండ్ ఇక్కడికి వస్తే ఇదంతా డెజర్ట్, అంతా ఎడారి, ఎడారి దాటేసింది కదా, ఎడారులు దాటేసింది. ఫీల్డ్స్, ఫీల్డ్స్ పొలాలు, వ్యాలీస్, ఫీల్డ్స్ వ్యాలీస్, ఐ గో ఎలాంగ్ మౌంటైన్స్, ఇగో ఈ పెద్ద పెద్ద మౌంటైన్స్ పర్వతాలు ఈ మౌంటైన్స్ నుంచి. అదేవిధంగా పాండ్స్, ఇటు అన్ని పాండ్స్ ఉన్నాయిగా, కొలనులు, చెరువులు, లేక్స్, పాండ్స్ లేక్స్, సరస్సులు, ఇవన్నీ దాటుకుంటూ ఆ ట్రైను ఇలా 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 వచ్చి చాలా దూరం వెళ్ళిపోతుంది. ఇగో ట్యూనల్స్, ఇగో లోపలికి వెళ్ళిపోతుంది చూడండి, లోపలికి వెళ్ళిపోతుంది. సొరంగాలు, ట్యూనల్స్ అంటే ఏంటి, సొరంగాల గుండా, ఫారెస్ట్ల అడవుల గుండా, సొరంగాల గుండా, రివర్స్ గుండా, బ్రిడ్జెస్ మీదకి వెళ్ళి ఇలా ట్రైను పోతూనే ఉంటుంది కదా, ట్రైను అలా వెళ్ళిపోతుంది అన్నమాట. ట్రైన్ మరి బాగా దూరం వెళ్ళాలంటే మనం ఇలా ట్రైన్ మీద వెళ్ళవచ్చు కదా, వెళ్ళవచ్చా లేదా, వెళ్ళవచ్చు. ఏమేమున్నాయి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఐ గో త్రో ఫారెస్ట్, ఫారెస్ట్ వాట్ ఈస్ ద ఫారెస్ట్ స్పెల్లింగ్, ఎఫ్ ఓ ఆర్ ఈఎస్టిఎస్ ఫారెస్ట్ అంటే ఏంది, అడవులు. ట్యూనల్స్ TUNNELS ట్యూనల్స్ సొరంగాలు. ఐ గో ఓవర్ రివర్స్, రివర్స్ RIVERS రివర్స్. ఐ గో ఐ పాస్ బ్రిడ్జెస్, బ్రిడ్జెస్, బ్రిడ్జెస్ అంటే ఏంది, బ్రిడ్జ్ అంటే తెలుసు కదా, బ్రిడ్జ్ల మీదకి వెళ్ళి కూడా నేను దాటుతూ పోతుంటాను, బ్రిడ్జ్, బ్రిడ్జెస్. ఐ గో త్రో డెజర్ట్స్, డెజర్ట్స్ అంటే ఏంటిది, ఎడారులు. డెజర్ట్స్ DESERTS డెజర్ట్స్. ఐ గో డెజర్ట్స్. ఇంకేంది, ఫీల్డ్స్ అండ్ వ్యాలీస్ లోయలు పొలాలు. ఫీల్డ్స్ FIELDS ఫీల్డ్స్, లోయలు వ్యాలీస్. అదేవిధంగా మౌంటైన్స్ MOUNTAINS మౌంటైన్స్. పాండ్స్ PONDS పాండ్స్. లేక్స్ LAKES లేక్స్. ఇవన్నీ వచ్చాయి చూడండి, ఏమేమి వచ్చాయి ఇప్పుడు మనకి, చాలా వచ్చాయి కదా, మౌంటైన్స్, 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 ఇదిగో మౌంటైన్స్, మీరు అన్నీ నోట్ చేసుకోండి, MOUNTAINS మౌంటైన్స్. ఫారెస్ట్, ఫారెస్ట్. ట్యూనల్స్, రివర్స్, బ్రిడ్జెస్, డెజర్ట్స్, ఫీల్డ్స్, వ్యాలీస్, లేక్స్, పాండ్స్. ఓకే, ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఓకే చిల్డ్రన్, ఏమేమి తెలుసుకున్నామా ఒకసారి రాసుకుందామా. ఫారెస్ట్ FORESTS ఫారెస్ట్. ట్యూనల్ TUNNEL రివర్స్, రివర్, బ్రిడ్జ్, BRIDGE బ్రిడ్జ్. తర్వాత ఏంది, డెజర్ట్స్,
DESERT డెజర్ట్. తర్వాత ఏంది ఫీల్డ్, FIELD ఫీల్డ్. తర్వాత వ్యాలీస్, VALLEY వ్యాలీ. మౌంటైన్, MOUNTAIN మౌంటైన్. తర్వాత పాండ్స్. తర్వాత ఏంటిది లేక్. ఓకే, ఈరోజు మనం కొత్త పదాలు నేర్చుకున్నాం. ఫారెస్ట్, వెర్ ఇస్ ద ఫారెస్ట్? ఫారెస్ట్ అంటే తెలుసుగా జంగల్. ఏముంటాయి, దెర్ ఆర్ సో మెనీ ట్రీస్ ఆర్ దేర్. ట్యూనెల్స్, ఇవి కూడా ఎక్కడ ఉంటాయి, గుట్టల పెద్ద పెద్ద ఈ సొరంగాలు ఎక్కడెక్కడ ఉంటాయి, మనం చూసినామా, చూడలేదు కదా. రివర్ చూసినాం కదా, ఇక్కడ మన పక్కనే ఒక గోదావరి రివర్ ఉంది. దెర్ ఇస్ ఏ రివర్, ఇట్స్ నేమ్ ఈజ్ గోదావరి రివర్, గోదావరి నది అంటాం మనం. బ్రిడ్జ్, బ్రిడ్జ్లు చూశారు కదా మీరు, రోడ్ మీద ఎక్కడైనా వాగులు వస్తే వాగు మీదకి వెళ్ళి మనం దాటాలంటే ఏమి, దేని ఏం కడతారు అక్కడ, బ్రిడ్జ్ కడతారు, బ్రిడ్జ్. డెజర్ట్, డెజర్ట్ అంటే ఏంది, మొక్కలు అక్కడ నీళ్లు లేని ప్రాంతాలలో చెట్లు మొత్తము లేని ప్రాంతాలు డెజర్ట్ అంట, అక్కడ పంటలు సరిగ్గా పండవు కదా. ఫీల్డ్, ఫీల్డ్ అంటే ఏంది, పొలాలు. ఫీల్డ్ అంటే ఏంటి, పొలాలు. తర్వాత వ్యాలీస్, ఫీల్డ్ వ్యాలీస్, వ్యాలీస్ సొరంగాలు. మౌంటైన్, మౌంటైన్ అంటే పర్వతాలు, మౌంటైన్. పాండ్, కొలను. లేక్, సరస్సులు. చూసారుగా ఇప్పుడు ఏమేమో నేర్చుకున్నాం, ఫారెస్ట్, ట్యూనల్, రివర్, బ్రిడ్జ్, డెజర్ట్, ఫీల్డ్, వ్యాలీ, మౌంటైన్, పాండ్, లేక్. ఓకే, ఇవన్నీ నేర్చుకున్నాం. మరొకసారి నాతో పాటు మీరు కూడా అంటారా? ఓకే, నాతో పాటు మీరు కూడా చెప్పాలి. నంబర్ వన్, ఫారెస్ట్, FOREST ఫారెస్ట్. మీరు కూడా అనండి, FOREST ఫారెస్ట్. ట్యూనల్, TUNNEL ట్యూనల్, TUNNEL ట్యూనల్. నెక్స్ట్ రివర్, RIVER రివర్, RIVER రివర్. నెక్స్ట్ బ్రిడ్జ్, BRIDGE బ్రిడ్జ్, BRIDGE బ్రిడ్జ్. నెక్స్ట్ డెజర్ట్, DESERT డెజర్ట్, DESERT డెజర్ట్. నెక్స్ట్ ఫీల్డ్, FIELD ఫీల్డ్, FIELD ఫీల్డ్. నెక్స్ట్ వ్యాలీ, VALLEY వ్యాలీ, VALLEY వ్యాలీ. నెక్స్ట్ మౌంటైన్, MOUNTAIN మౌంటైన్. నెక్స్ట్ పాండ్, POND పాండ్, POND పాండ్. లేక్, LAKE లేక్, LAKE లేక్. ఓకే, ఈరోజు మీరు లెసన్ ఉన్నారు, ఈ పదాలన్నీ కూడా మీరు రాసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ తిరిగి తర్వాత లెసన్కి వెళదాం.